విమానాల్లో వెళుతున్న వారెవరు? ఎక్కడికి వెళుతున్నారో నీకేమైనా తెలుసా? తెలీదమ్మా, చాలా సంతోషంతో వెళుతున్నారు. సంతోషం కదా, మరి పుట్టింటికి వెళ్లి ఆడపడుచుల ఆనందానికి అంటుంటుందా? పుట్టింటికి వెళుతున్నారా? అంతటి అదృష్టవంతులెవరు మునీంద్ర? ఇంకెవరు తల్లి, నీ సోదరీమణులే. నా సోదరీమణుల? అవును, మీ తండ్రి చేయబోవు యాగానికి వెళుతున్నారు. మా తండ్రి యాగం చేయబోతున్నారా? సమస్త లోకవాసులు మీ జనకుడు చేయనున్న సవనం గురించే మాట్లాడుకుంటున్నారు. నీకు ఆ సంగతే తెలియనట్లు మాట్లాడుతున్నావే, హాస్యానికి అంటున్నావా? యథార్థంగా నాకు తెలియదు. అయితే మీకు ఆహ్వానమే రాలేదన్న మాట ఆశ్చర్యంగా ఉంది. దత్తపుత్రులపై నున్న ప్రేమాభిమానాలు కన్న కూతురుపై కరువైనవి మునీంద్ర. విచారించుకో తల్లి, శుభకార్యములలో ఇటువంటి పొరపాట్లు సంభవించుట సహజం. కార్యనిమగ్నుడవటం చేత మీ తండ్రి మరచి ఉండవచ్చు. నీ తండ్రి పిలువకుపోయినను నీవు మాత్రము యాగమా కేకకుండుట మంచిది కాదు. పుట్టింట జరుగు శుభకార్యములకు ఇంటి ఆడపడుచు వెళ్ళకపోతే లోటుగానే ఉంటుంది. కన్న కుమార్తెను కల్లారా చూస్తే కన్నవారి క్రోధం మనసులా కరిగిపోతుంది. తల్లిదండ్రులను చూడాలనే కాంక్ష నాకు ఉంది, కానీ అందుకు నా పతి సమ్మతిస్తారా? భర్తను ఒప్పించే విధానం పడతికి నేర్పాలా? ఎలాగో నీ నాతుని అంగీకరింపజేసి యాగానికి వెళ్ళు. పినతండ్రిని కొనుక నాకు మనశ్శాంతి కలుగుతుంది. సరే మునీంద్ర, ప్రయత్నిస్తాను. నారాయణ. స్వామి విన్నారా ఈ శుభవార్త? మా తండ్రి మహత్తరమైన యాగం చేస్తున్నారట. అమితానందంతో అందరూ వెళ్తున్నారు. మనం కూడా వెళ్ళాలని నా మనసు ఎంతో తత్రపడుతున్నది. ఏమంటారు స్వామి? ఎంతటి వెర్రి దానవుదేవి, మనల్ని రమ్మని మీ తండ్రి ఆహ్వానించలేదు. యాగ కార్యంలో నిమగ్నుడే మరచి ఉండవచ్చు, అంత మాత్రం చేత మనం వెళ్ళకూడదా స్వామి? పిలువని పేరంటానిక. స్వామి సర్వజ్ఞుడు, మీకు తెలియని దేవున్నది. కన్నవారు గురుదేవులు ఆప్తమిత్రులు చేసే శుభకార్యాలకు ఆహ్వానం లేకపోయినా వెళ్ళుట అనుచితం కాదు కదా. దేవి, సత్రయాగం నాడు జరిగిన సంగతులు అప్పుడే మరచిపోయావా? నన్ను పరాభవించటానికే నీ తండ్రి ఈనాడు నిరీశ్వర యాగం సంకల్పించాడు. నిరీశ్వర యాగం? అఖిల లోకేశ్వరులైన మిమ్ము పరాభవించుట నా తండ్రికి ఈ విపరీత బుద్ధి ఎందుకు జనించింది? వినాశకాలే విపరీత బుద్ధి. నా తండ్రికి వినాశకాలమా? ప్రభు, అతన్ని ఉద్ధరించుటకు మార్గమే లేదా? సర్వేశ్వరుడు తమరు తలుచుకుంటే సమస్త భవనాలు మారిపోవని నా తండ్రి బుద్ధి మాత్రలేరా స్వామి? దాక్షాయణి, దక్షుని తల మారితేనే కాని బుద్ధి మారదు. ప్రభు, ఈ వినాశం నుండి నా తండ్రిని ఎలాగైనా రక్షించండి. నా కన్న తల్లి మాంగల్యం కాపాడండి స్వామి. నా ఎంత అనుగ్రహం వచ్చి నా కొరకు నీ అర్థాంగినైనా నా కొరకు అంగీకరించండి. మనిద్దరం బయలుదేరి వెళ్ళి ఈ విపరీతపు సంకల్పం నుండి నా తండ్రిని మరలిద్దాం. బయలుదేరండి స్వామి. దేవి, నీ పితృప్రేమ పతిపత్తిని మరపింపచేస్తున్నదే దేవి. స్వామి, నేనక్కడికి వచ్చిన వైపరీత్యములు వాటిలు వైరి ఇంత నీ పతి పరాభవించబడటం నీకు సమ్మతమేనా? లేదు స్వామి, మీరు పరాభవింపబడిన నేను చూడలేను. అట్లేనే మీరు రావలేదు. నేను వెళ్ళి అజ్ఞానంలో ఉన్న నా తండ్రిని రక్షించుకుంటాను. అది ఇవ్వండి స్వామి. భ్రమ, వట్టి భ్రమ. బ్రహ్మ విష్ణువులే చెప్పగా వినని నీ తండ్రి నీవు చెప్పితే వింటాడా? దేవి, ఇప్పుడు నువ్వు వెళ్ళడం మంచిది కాదు. దక్షుడు నా మీది ద్వేషంతో నిన్ను అవమానించవచ్చు. పిలవని పేరంటానికి అయిన వారింటికి వెళ్ళి అవమానించబడటం కన్నా మానధనులకు మరణమే సరండి. బాగా ఆలోచించు స్వామి. నా తల్లిదండ్రులను కాపాడుకునే ప్రయత్నాలు ఎట్టి వైపరీత్యం ఇవ్వండి స్వామి. ప్రభు. సరే భృంగి. Thank you.
మాతృశ్రీని దక్షగృహానికి తీసుకుని వెళ్ళు. సతీ వెళ్ళు. ప్రభు వెళ్ళిరా. స్వాగతం ఇంద్రాదులకు స్వాగతం. రానారదారా, ఆ రాడు నా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వస్తారా అని సందేహించారే, ఆహ్వానికి అందరూ వచ్చారో లేదో సరిగ్గా చూడు.